సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి మాయ కత్తెర ముఖ్యంగా చూసుకుంటే నిబంధనలు సుడిగండంలో పథకం అయితే చేరిపోయింది. ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి ఒకరికైతే ఇస్తున్నారు. కత్తెరకు పదును పెట్టి మరీ లబ్ధిదారుల సంఖ్యలో కోత అయితే పెడుతున్నారు. 5 ఏళ్ళలో 4 సార్లు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇచ్చారన్నమాట. మొత్తం చూసుకున్నట్లయితే బడుల నిర్వహణ పేరుతో సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అర్హుల సంఖ్య కూడా కుదించేశారన్నమాట. బడుల నిర్వహణ పేరిట సాయంలో కూడా కోత పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అయితే 1 సంవత్సరం ఎగ్గొట్టడంతోనే ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది. యాక్చువల్లీ 5వ సంవత్సరం అయ్యేటప్పటికి జనవరిలోనే అమ్మఒడి అయితే విడుదల చేయాలి, దాన్ని జూన్కి గెంటేసి ఈ పథకం లేకుండా అయితే చేశారన్నమాట ఈ సంవత్సరం. మరి ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తేనే తప్ప ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను.